తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయాలతో దూసుకువెళ్తుంది. ఇప్పటికే కరెంటు ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగాల భర్తీ, టీఎస్పీసీ బోర్డుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిత్యం రివ్యూలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు, బెల్టు షాపులపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని బెల్టు షాపులను మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ మూయించేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను మూయించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తోంది. తెలంగాణలో మొత్తం 2620 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా గ్రామాల్లో లక్షల పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం. అయితే మద్యం దుకాణాలు పరిమిత సమయం లిక్కర్ అమ్ముతుండగా బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు లిక్కర్ ను అమ్ముతుండడం గమనార్థం. అయితే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లోని యువత మద్యానికి బానిసలు అవుతున్నారని భావిస్తున్న రేవంత్ సర్కారు వాటిని నిర్మూలించే దిశగా కసరత్తు చేస్తుంది. అయితే బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుండా కేసులు పెట్టిని కఠిన చర్యలు తీసుకునేలాగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచి అమ్మకాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వమే ఈ సమయాన్ని నిర్ణయించింది. కాగా ఇప్పుడు రేవంత్ సర్కారు ఈ మద్యం దుకాణాల సమయాన్ని కూడా కుదించే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఎక్సైజ్ శాఖతో చర్చించి ఒక సమయాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.